Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ టీడీపీ జనసేన 2024లో జరిగేది ఇదే. రాబోయే ఎన్నికలు క్లాస్ వార్ అనే లైన్ మీదే జరగబోతున్నాయని అనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా రాబోయే ఎన్నికలు పెత్తందారులకు పేదలకు మధ్య జరగబోతున్నాయని, దానినే క్లాస్ వార్ అని పదే పదే చెబుతున్నారు. దానికి తగ్గట్లే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నడుచుకుంటున్నారు. 24 గంటలు 365 రోజులు కేవలం జగన్ మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఇదే సమయంలో వీరిద్దరూ చాలా కాలం సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ జగన్ ఏపీని శ్రీలంక కన్నా ఘోరంగా తయారు చేస్తున్నారని ఊరు వాడా తిరిగి మరీ ప్రచారం చేశారు. వీళ్లు ఆరోపణలు గుప్పించడమే కాకుండా ఎల్లో మీడియాతో కూడా వారాల తరబడి అలాంటి వార్తలు కథనాలు రాయించారు. దీనిని అవకాశంగా తీసుకుని చంద్రబాబు, పవన్ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపివేస్తారని జగన్ మంత్రులు పదే పదే ప్రచారం చేశారు. జగన్ చేసిన ప్రచారం జనాల్లోకి బాగా వెళ్ళింది. సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు హయాంలో జరిగిన విషయాలు గుర్తు చేసుకున్న జనాలు కూడా జగన్ చెప్పింది నిజమే అని నమ్మారు. దాంతో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు జగన్పై టీడీపీ జనసేన నేతలు చేసిన ప్రచారాన్ని పట్టించుకోలేదు. దీంతోనే జగన్ పెత్తందారులు పేదల క్లాస్ వార్ వ్యూహం పక్కాగా అమలైనట్లు అర్థమైంది. అంటే తన అజెండాలోకి చంద్రబాబు, పవన్ ను జగన్ సక్సెస్ఫుల్గా లాగేశారని అర్థమవుతోంది. జరిగిన డ్యామేజ్ని అర్థం చేసుకోవడానికి చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియాకు టైం పట్టింది. జరిగిన డ్యామేజీ అర్థమైన వెంటనే చంద్రబాబుకు అలవాటైన యూటర్న్ తీసుకున్నారు. జగన్ ప్రభుత్వానికి మించిన సంక్షేమ పథకాలను అమలు చేస్తానంటూ ఊదరగొడుతున్నారు. మహానాడులో మొదటి విడత మేనిఫెస్టో పేరుతో భవిష్యత్తుకు గ్యారంటీ అని చెప్పడం మొదలుపెట్టారు. ఇచ్చిన 6 హామీలకు సూపర్ 6 అని పేరు పెట్టారు. అయితే ఈ సూపర్ 6 ను జనాల్లోకి తీసుకెళ్లడంలో తమ్ముళ్లతో పాటు ఎల్లో మీడియా దారుణంగా ఫెయిల్ అయింది. ఈ విషయం మీద తమ్ముళ్లపై చంద్రబాబు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. అందుకనే తమ్ముళ్లతో బస్సు యాత్రలని, మహిళా నేతలతో గ్రామీణ ప్రాంతాల పర్యటనలు మొదలుపెట్టించారు. తొందరలో తాను కూడా పల్లె నిద్ర చేయబోతున్నారు. మొత్తం మీద 2024 ఎన్నికలు క్లాస్ వార్ లైన్లోనే జరగడం ఖాయమని అర్థమవుతోంది.